కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు బగ్గుమన్నారు. ప్రభుత్వానికి రైతులను పరామర్శించి వారికి భరోసా కల్పించే సమయం లేదా అని నిలదీశారు. సాగునీరు లేక పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నారని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా నీరు లేక 20 లక్షల ఎకరాల పంట ఎండిపోయిందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు భరోసా కల్పించారని హరీష్ రావు డిమాండ్ చేశారు. లక్ష్మీబాయి తండాకు వెళ్ళినప్పుడు రైతుల కళ్ళల్లో కన్నీళ్లు ఆవేదన ప్రత్యక్షంగా చూశాం. ఒక రైతు సత్యమ్మ ఆవిడ పొలంలోకి మేము వెళ్ళాం. భర్త పేరు నరసింహ అనుకుంటా. 4 బోర్లు వేశారు. 4 బోర్లు వేస్తే చుక్క నీళ్లు పడలేదు. బావులు పూడిక తీయడానికి క్రేన్లు క్రాక్ తెచ్చుకొని పూడిక తీస్తూ ఉన్నాం. దాదాపు 4 లక్షల రూపాయలు అప్పయిందని చెప్పి వాళ్ళు ఎంతో ఆవేదనతో మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అట్లా ఒక్కొక్క రైతు, లక్ష్మి అనే రైతు 6 బోర్లు వేశానని, సత్యమ్మ 4 బోర్లు వేశానని, జంకు 9 బోర్లు వేశానని, శివశంకర్ 6 బోర్లు వేశానని, విజయ 4 బోర్లు వేశామని, వేసిన పంటలో భారాన్ని ఎండిపోయింది, చారాన్నే మిగిలింది, అది కూడా వస్తుందా రాదా అనేటువంటి ఆందోళన రైతుల కళ్ళల్లో కనబడ్డాయి. ఇంత జరుగుతూ ఉంటే, పరిస్థితి క్షేత్రస్థాయిలో ఇంత గంభీరంగా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేదు. ఆ రైతులతో నిన్న నేను మాట్లాడినప్పుడు గత 10 ఏళ్లలో ఎన్నడూ ఇట్లాంటి పరిస్థితి రాలేదు, కేసీఆర్ గారు ఉండడానికి ఒక గుంట కూడా ఎండలేదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి దయనీయంగా ఉంది, మా తండాలో తాగడానికి కూడా నీళ్లు రావడం లేదు, వారం రోజులకు ఒక్కసారి మంచినీళ్ళు వస్తూ ఉన్నాయి అని చెప్పి ఆ అక్కా చెల్లెలు ఎంతో ఆవేదన వెలిబుచ్చడం జరిగింది. 3 నెలల కాంగ్రెస్ పాలన చూస్తే ప్రజా సమస్యల మీద ఈ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి అసలు పట్టి లేదని మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. కానీ అదే సమయంలో ప్రజల దృష్టి మరల్చడానికి చిల్లర ప్రయత్నాల మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టు కూడా మనకు స్పష్టమవుతూ ఉంది. రాష్ట్రంలో రైతులు గత 10 ఏళ్లలో ఎప్పుడూ లేనంత తీవ్రమైనటువంటి ఆందోళనలో ఇవాళ రాష్ట్రంలో రైతులు ఉన్నారు. ఒకవైపు ఈ రాష్ట్ర ప్రభుత్వం నీటి నిర్వహణ విధానం సరిగా లేక రైతులకు నీళ్లు ఇవ్వడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందడం, మరోవైపు రైతు బంధు రాకపోవడం, మూడవది కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అర్థం కాక ఈ వచ్చిరాని కరెంటుతో, లో వోల్టేజీ కరెంటుతో మోటార్లు కాలిపోతూ ఉంటే ఇవాళ రైతుల మీద ఆర్థిక భారం పడుతున్నటువంటి పరిస్థితి, మరోవైపు వడగళ్ళ వాన, అకాల వర్షాలతోని కూడా ఈరోజు పంట నష్టం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఒక తీవ్రమైనటువంటి ఆందోళనలో ఇవాళ రైతాంగం ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయినట్టుగా మా పార్టీకి ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. ఇలా 20 లక్షల ఎకరాల్లో పంట ఎండుతూ ఉంటే ఇప్పటికీ కాంగ్రెస్ వచ్చిన ఈ 100 రోజుల్లో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పరిస్థితి ఏమో ఇంత గంభీరంగా ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అసలు ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఈ మంత్రులకు టైం దొరకలేదు క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిస్థితిని అంచనా వేయడానికి కానీ, రైతుల్ని ఓదార్చడానికి కానీ, రైతులకు భరోసా కల్పించడానికి కానీ ఈ ప్రభుత్వానికి అసలు టైం దొరకలేదు. ఇతర పార్టీల మీద, చేరికల మీద వీళ్ళకి దృష్టి పెడతా ఉన్నారు తప్ప, కానీ వీళ్ళు ఈ రాష్ట్రంలో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకొని పరిస్థితి ఇంత ఆందోళనగా ఉంటే కనీసం అసలు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఒక అధికారుల బృందాన్నైనా పంపించిందా? ఒక ఒక రాష్ట్ర ప్రభుత్వము జిల్లా కలెక్టర్లకు, ఆర్డీఓలకు, వ్యవసాయ శాఖ అధికారులకు, రాష్ట్ర స్థాయి నుంచి అధికారుల బృందాన్ని పంపించి పరిస్థితిని సమీక్షించడం కానీ, రైతులకు ఒక భరోసా కల్పించడం కానీ ఈ ప్రభుత్వం చేయడం లేదు.